అగజానన పద్మార్కం అంటే ఏమిటి? ఈ శ్లోకంలో ఏకదంతం అనేకదంతం అని వస్తాయి కదా, అంటే వీటి మధ్య ఉన్నటువంటి అంతరం ఏమిటి? అదొక ఒక మహాకవి, ఇవాళ్ళకి కూడా తెలియదు ఆ శ్లోకం రాసిన మహానుభావుడు ఎవరు, చాలా గొప్ప కవి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే, అది శ్లోకం. ఇందులో తమాషా ఏమిటి, అగజానన పద్మార్కం అక్కడ అగజానన అని ఉంది, గజానన మహర్నిశం అక్కడ గజానన ఉంది. ఈ రెండు మాటలు తెలుస్తాయి చదివే వాళ్ళకి వినే వాళ్ళకి. అగజానన గజానన, అగజానన అంటే ఏనుగు ముఖం లేనివాడు, గజానన అంటే ఏనుగు ముఖం ఉన్నవాడు. ఇంతకీ వినాయకుడు ఏనుగు ముఖం ఉన్నట్టా లేనట్ట ఆయనకి. అలాగే అనేకదంతం ఏకదంతం అంటే చాలా దంతాలు ఉన్నవాడు. అనేకదంతం అంటేను అంటే ఒకటి కంటే ఎక్కువ దంతాలు ఉన్నవాడు. ఏకదంతం అంటే ఒకే దంతం ఉన్నవాడు. ఇంతకీ ఆయనకు ఒకటే దంతం ఉందా, ఒకే దంతం ఉందా, ఎక్కువ దంతాలు ఉన్నాయా, పరస్పర వైరుధ్యం ఉంటారన్నమాట, ఇది విరోధాభాస అంటారు దాన్ని. అలా పెట్టారు అంటే దాని అర్థం ఏమిటి, చదువుకోవడంలో తేడాగా ఉండాలి. అగజానన పద్మార్కం అంటే అగజ అంటే అగ, అగ అంటే పర్వతము అని అర్థం. నా గచ్చతి ఇది అగహ అని పర్వతం నడవదు కదా, ఓ చోటుని మరో చోటు కదలదు కదా, గచ్చతి అంటే కదిలి వెళ్ళడం అన్నమాట. ఓ చోటుని మరో చోటు కదలే కదలదు కాబట్టి ఎన్నేళ్ళు అయినా ఎన్ని శతాబ్దాలైనా ఎన్ని యుగాలైనా అది అక్కడే అలాగే ఉంటుంది కనుక దానికి అగము అని పేరు. చెట్టుకు కూడా అగమని పేరు, అది ఉన్న చోటే ఉంటుంది అంతే. కనుక అగ అంటే పర్వతం, అగ జ అంటే పుట్టినది, అంటే పర్వతమునకు పుట్టినది ఎవరు, పార్వతీదేవి. అంటే అగజ అంటే పార్వతీదేవి. అగజ ఆనన పద్మ అర్కం అంటే అగజ పార్వతీదేవి యొక్క, అగజ ఆనన అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనేటువంటి పద్మాన్ని వికసింపజేసే సూర్యుడు లాంటి వాడు వినాయకుడు. కొడుకు ముఖం చూస్తే ముఖం విప్పారుతుంది కదా ఎవరికైనా, సూర్యుని చూస్తే పద్మం అలా విచ్చుకుంటుంది, కొడుకు ముఖం చూడగానే ఈ పార్వతీదేవి యొక్క ముఖం కూడా అలా విచ్చుకుంటుంది అన్నమాట. అందుకని అగజ ఆనన పద్మ అర్కుడు వినాయకుడు. ఇంతకీ ఆయన గజాననుడు, ఆయన మాత్రం ఏనుగు ముఖం కలవాడు. అది అగజానన గజానన అంటే తేడా. అక్కడ అగజాలో ఉన్నది గజ శబ్దం కాదు, అగ జా శబ్దం అన్నమాట. ఇక్కడ గజ ఆ తమాషా చేసాడు అక్కడ కవి. తర్వాత ఇక్కడేంటి, అనేకదంతం భక్తానాం ఏకదంతం, ఓ చోటేమో అనేకదంతం అంటాడు, ఇంకో చోట ఏకదంతం అంటాడు. ఇంతకీ ఏది అంటే అనేకదంతం కాదు, అనేకదం తం అని విడదీయాలి దాన్ని. అనేకదం కలిపి చదివేస్తున్నాం, కలిపి చదివేస్తున్నాం, కలిపి చదివేస్తున్నాం, చదవకూడదు. అనేకదం మనం ఘంటసాలి గారు విడగొట్టారు, ఆయన ఈ శ్లోకం పాడినప్పుడు అనేకదం తం భక్తానాం అని విడగొట్టాడు ఆయన. అనేకదం అంటే అనేకాన్ దదాతీతి అనేకద తం అనేకదం అంటే అనేకమని ఇస్తాడు. అంటే ఒకటే ఇప్పుడు వినాయకుడు అనేకం ఇస్తాడు. అంటే ఏది అడిగినా ఇస్తాడంటే ఎన్ని ఇస్తాడండి, అంటే క్షేమస్థైర్య విజయాభయాజన ఆరోగ్యశ్వర్యాల ధనగనక వస్తు వాహనాలు అంటే వాటి మాట ఏమో కానీ ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి కదా, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని ఉంది కదా, నాలుగు చేతులతో నాలుగు పురుషార్థాలు, ధర్మము అర్థము కామము మోక్షము అనే నాలుగు పురుషార్థాలు ఇస్తాడు. అంటే ఒకటిగానే ఎక్కువగా అనేకమంటేను, కాబట్టి ఆ నాలుగింటిని ఇచ్చేవాడు అనేకదం. అటువంటి తమ్ అంటే ఆ అని అర్థం, అంతకనే కాదు సర్వనామం సంస్కృతంలో తమ్ ఏకదంతం. ఇంతకీ అతను ఉన్న దంతం ఒకటే, అంటే ఒక రెండు దంతములు కలిగినటువంటి ఏనుగు ముఖమే అతనికి పెట్టినా ఏదో ఒకనొక సందర్భంలో ఒక దంతాన్ని విరిచేసి ఒక రాష్ట్రం మీదకి ప్రయోగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఒక దంతం కలిగిన వాడు అయ్యాడు, ఏకదంతుడు అయ్యాడు అనమాట. అందుకని తుండమును ఏకదంతమును తోరపబోజ్జి, అంటే తొండమా తుండమా అనేది ఇప్పటికే అది వాదం అలాగే మిగిలిపోయింది. తొండం అంటే తొండం చెప్పుకున్నాం, తొండం అంటే ఓ చోట విరిగిన దంతపు ముక్క, ఓ చోట పూర్తిగా దంతము. తొండమును ఏకదంతము తోరపు బొజ్జయు వామహస్తం అంటే అందమైనటువంటి చెయ్యి అని అభయహస్తం అని అర్థం, అలాగనమాట. కనుక ఏకదంతుడు ఆ రకంగా అనేకదం తం ఏకదంతం చాలా ఇస్తూ ఉంటాడు, ఒక దంతం కలిగి ఉంటాడు. అటువంటి భక్తానాం ఉపాసమహే, ఏకదంతం ఉపాసమహే, అటువంటి వినాయకుడిని నేను ఉపాసన చేస్తున్నాను అని అర్థం అనమాట. కాబట్టి ఆయన అగజాననుడు కాదు, గజాననుడే, కానీ అగజానన పద్మార్కుడు. అనేకదంతుడు కాదు, ఏకదంతుడే, కానీ కానీ అనేకదుడు, అనేకదుడు అంటే అనేకములను ఇచ్చేవాడు, దాంటి ఇచ్చుట అని అర్థం. అది అందులో ఉన్న ఆ కవి గారు చేసినటువంటి తమాషా అనమాట. ఈ తమాషా ఈ కవిత చమత్కారం ఎవరికి అర్థం కాదు, కానీ శ్లోకం మాత్రం ఎంత ప్రచారం అండి, అసలు ఏ కావ్యానికి కూడా అంత ప్రచారం లేదు ఈ శ్లోకానికి ఉన్నది ప్రచారం. కవి ఎవరు వాటికి తెలియదు,
అదొక విచిత్ర మార్తి ఆ మహానుభావుడు ఎవరు రాశారు ఏ ముహూర్తంలో రాశాడో గానీ ఆయన వెనుకబడిపోయాడు శ్లోకం ముందుకెళ్ళిపోయింది ప్రపంచం.